హలో ఆల్ వెల్కమ్ ఐఏఎస్ఈ సో ఈ వీడియోలో షిఫ్ట్ త్రీ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది భరతనాట్యం ఇస్ రిలేటెడ్ టు గుడ్ స్టేట్ అని అడిగారంట సో దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడు మనం ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్లోన సెకండ్ లోనే డిస్కస్ చేసుకున్నాం నాట్య శాస్త్రం అనేది ముని రాశారని తమిళనాడుకి సంబంధించింది భరతనాట్యం కూచిపూడి డాన్స్ ఉంది చూసారా సో ఈ కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందిగా కథక్ అనేది మనకి మెయిన్గా నార్త్ ఇండియాకి కథక మోహిని అట్టం అనేది కేరళకి సంబంధించిందిగా డిస్కస్ చేసుకున్నాం సో ఆ రిలేటెడ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది భరతనాట్యం రిలేటెడ్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు అయితే మనకి ఇక్కడ గీతాంజలి ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి ఇచ్చారు గీతాంజలి అనేది ఎవరికి సంబంధించింది లేకపోతే దాని మీద క్వశ్చన్ ఇచ్చారు గీతాంజలి అనేది యాక్చువల్గా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా ఆయనకి సంబంధించింది ఆయన రాశారు దీన్ని నైన్టీన్ ట్వెల్వ్ లో ఆయన దీనిని రిలీజ్ చేయడం జరిగింది దాని తర్వాత నైన్టీన్ థర్టీన్లో ఈయన నోబెల్ బహుమతి అనే దాన్ని కూడా అందుకున్నారు నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు అది కూడా సాహిత్యంలో అనమాట లిటరేచర్ విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న ఫస్ట్ భారతీయుడుగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి ఆ రికార్డ్ ని క్రియేట్ చేశారు అలాగే బ్రిటిషర్స్ ఈయనకి నైట్ హుడ్ అనే బిరుదుని కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ నైట్ హుడ్ అనే బిరుదుని జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది నైన్టీన్ నైన్టీన్ లో సో జెలియన్ బాలాబాగ్ ఘటన వల్ల దాని తర్వాత నైట్హుడ్ అనే బిరుదుని వెనక్కి వెనక్కిచ్చేశారు బ్రిటిషర్స్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సో ఇది గీతాంజలికి సంబంధించి యాజ్ వెల్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించి సో ఇయర్ అడిగారా నోబెల్ బహుమతి వచ్చిందని అడిగారా అనేది మనకి కంప్లీట్గా తెలియదు బట్ గీతాంజలి రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్తే మాత్రం మనకు తెలుసు అనమాట సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక జనరల్ గా చూసినట్టయితే రోవర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడిగారంట సో రోవర్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు రోవర్ కప్ అనేది ఫుట్బాల్ కి సంబంధించి అలాగే డ్యూరాండ్ కప్ అని కూడా ఉంటుంది ఇది కూడా ఫుట్బాల్ కి సంబంధించి ఇలాంటి ని అడుగుతున్నారు దీనికి ముందర షిఫ్ట్ ఫిఫా ఫిఫాకి సంబంధించి అడిగారనమాట షిఫ్ట్ లోనో షిఫ్ట్ లోనో ఫిఫా కప్ అనేది టూ లో ట్వంటీ ఎక్కడ జరిగింది కతార్ టూ థౌసండ్ ట్వంటీ సౌదీ అరేబియా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విమెన్స్ ఫిఫా కప్ అనేది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అనేవి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అలాగే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ అనేది ఈ సంవత్సరం మనకి ఢిల్లీ కేంద్రంగా జరిగింది అలాగే నేషనల్ యూత్ గేమ్ నేషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో థర్టీ నేషనల్ గేమ్స్ ఇవి గోవాలో జరుగుతున్నాయి సో ఇలా మనకి గేమ్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయి అయితే మనకి డ్యూరాండ్ కప్ గానీ రోవర్ కప్ గానీ ఫుట్బాల్ కి సంబంధించిందండి సో నెక్స్ట్ వన్ బస్తార్ దసేరా ఈ సెలబ్రేటెడ్ ఇన్ విత్ స్టేట్ సో బస్తార్ దసరా ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఛత్తీస్గర్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గర్ రాష్ట్రానికి సంబంధించింది ఆప్షన్స్ కూడా ఉన్నాయంట ఛత్తీస్గర్ బీహార్ ఒడిస్సా ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారంట ఛత్తీస్గర్ ప్రాంతానికి సంబంధించింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బస్తార్ అనే ఏరియా ఏదైతే ఉందో అది కూడా ఛత్తీస్గఢ్ కి సంబంధించింది దంతేశ్వరికి సంబంధించి ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారంట ఛత్తీస్ లో ఉన్న అన్ని ట్రైబ్స్ కూడా మొత్తమంది గిరిజన జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది గోండ్స్ కానీ ముండా ట్రైబ్స్ కానీ బైగా ట్రైబ్స్ కానీ వీళ్ళందరూ కూడా అలాగే ఛత్తీస్ లో ఇంద్రావతి అనే నేషనల్ పార్క్ ఉంది దాన్ని ఇంపార్టెంట్ గా చెప్పచ్చు కంగేర్ నేషనల్ పార్క్ కూడా ఛత్తీస్గఢ్ లోదే అనమాట సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం గుర్తు పెట్టుకోవాల్సినవి దండ కారణ్య ప్లాట్యూ అని చెప్పేసి ఉంటుంది దండ కారణ్య ప్లాట్యూ ఇది ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నది ఛత్తీస్ ఏరియాలోనే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఛత్తీస్ ఏరియాలో ఉంటది అది ఒకటి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది బస్తర్ దసేరా రాష్ట్రానికి సంబంధించిన పండుగ మనం దీనికి ముందర షిఫ్ట్ లో చెప్పుకున్నాం గుర్తుందా ఫెస్టివల్స్ ని స్టేట్ రిలేటెడ్ ట్రైబ్స్ రిలేటెడ్ కల్చర్ రిలేటెడ్ అడుగుతున్నారని ఇది స్టేట్ రిలేటెడ్ గా అడిగిన పండుగ కూడా చెప్పొచ్చండి సో వెస్టర్న్ గాట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పేసి అన్నారు పశ్చిమ కనుమలకి సంబంధించిన క్వశ్చన్ అంట సో సాధారణంగా భారతదేశాన్ని కనుక తీసుకున్నట్టయితే మనకి మెయిన్గా ఈ మహారాష్ట్ర ఉంది చూసారా సో మహారాష్ట్ర నెక్స్ట్ గోవా నెక్స్ట్ కర్ణాటక కేరళ వరకు కూడా వెస్టర్న్ ఘాట్స్ అనేవి వ్యాప్తి చెందున్నాయి సో ఒక స్టేట్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గోవా అండ్ నెక్స్ట్ కర్ణాటక అండ్ కేరళ ఈ స్టేట్స్ లో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇటువైపు అంటే ఒడిస్సా కావచ్చు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏరియా తమిళనాడు ఏరియా దగ్గర మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్ ని మహారాష్ట్రలో సహ్యాద్రి అని పిలుస్తారు దే ఆర్ ఎస్ ఆ సహ్యాద్రి ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర ఏరియాగా చెప్పొచ్చు అనమాట వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఇండియాలో మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో సో దానిని నీలగిరి అని చెప్పేసి పిలుస్తారు ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ద హైయెస్ట్ పీక్ ఈస్ నథింగ్ బట్ అన్నయ్య ముడిగా చెప్పారు చెప్పడం జరుగుతుంది అన్నయ్య ముడి పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్నమలై హిల్స్ గా చెప్పడం జరుగుతుంది అన్నయ్య ముడి అనే శిఖరం అన్నమలై కొండల్లో ఉంది సో ఈ కొండలు కేరళలో ఉన్నాయి కేరళలో ఇంకా చెప్పాలంటే ఇలాచి కొండలు లేదా కార్డమమ్ హిల్స్ అనేవి కూడా లొకేట్ అయి ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఈ వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రి రేంజ్ లో ఇంపార్టెంట్ గా ఉండే పర్వత శ్రేణులు ఏంటి అంటే అజంతా రేంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది ఒకటి నెక్స్ట్ బాల్ఘాట్ రేంజ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది అది ఒకటి నెక్స్ట్ హరిశ్చంద్ర రేంజ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ సహ్యాద్రి రీజియన్ గా చెప్తాం హరిశ్చంద్ర బాల్ఘట్ అజంతా ఇవన్నీ కూడా సో ఇవి వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని చెప్పేసి ఉన్నాయి జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రదేశాలు బయోడైవర్సిటీ అంటే వివిధ రకాలైన స్పీషియస్ యానిమల్స్ ట్రీస్ ఇలాంటివన్నీ ఉండడం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి నార్మల్గా నాలుగు ఉన్నాయి భారతదేశానికి సంబంధించి అందులో ఒకటి వచ్చేటప్పటికి సుండా ల్యాండ్ అని చెప్పేసి అంటాం సో దీంట్లో అండమాన్ అండ్ నికోబార్ లాంటి ఏరియాస్ కలిసి ఉంటాయి ఇంకొకటి హిమాలయాలు రీజియన్ గా చెప్పడం జరుగుతుందనమాట అండ్ నెక్స్ట్ ఇండో బర్మా రీజియన్ అంటాం లేదా ఇండో మయన్మార్ రీజియన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కూడా వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్ స్పాట్ ఇన్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది సో వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించిన నదులు అంటే సహ్యాద్రి పర్వతాలు లేదా వెస్టర్న్ ఘాట్స్ లో ఆరిజినేట్ అయినవి ఏవి అంటే వన్ ఇస్ గోదావరి దక్షిణ భారతదేశంలో లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ గా చెప్తాం నెక్స్ట్ వన్ కృష్ణా గా చెప్తాం నెక్స్ట్ వచ్చేటప్పటికి కావేరీ రివర్ Krishna, Kaveri, Tungabhadra, Godavari, Penna and these all rivers are originated in Western Ghats. పీక్స్ గురించి అడిగారా లేకపోతే దీని గురించి అడిగారా అనేది తెలియదు అలాగే మహారాష్ట్రలో మనకి మెయిన్గా బోర్ఘాట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అలాగే థాల్ ఘాట్ అని చెప్పేసి ఉంటుంది థాల్ ఘాట్ అనేది మెయిన్గా మనకి ఈ నాసిక్ టు ముంబై ఏరియా ఉంటుంది కదా దాన్ని కనెక్ట్ చేస్తుంది ముంబై టు పూణే అనే దాన్ని బోర్ఘాట్ లేదా కసార్ఘాట్ అంటారు సో ఇది కనెక్ట్ చేస్తుంది అలాగే ముంబై టు నాసిక్ ఏరియాని చందేరి ఘాట్ అని ఉంటుంది అది కనెక్ట్ చేస్తుంది సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుండొచ్చు సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద వెస్టర్న్ ఘాట్స్ నెక్స్ట్ వన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ రిలేటెడ్ క్వశ్చన్ అంటే మూడు వందల ఇరవై మూడు ప్రకరణకి సంబంధించింది పబ్లిక్ సర్వీస్ రిపోర్ట్స్ కి సంబంధించిన ఆర్టికల్ గా ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ అనేదని చెప్పచ్చు దీంట్లో త్రీ ట్వంటీ త్రీ ఏ త్రీ ట్వంటీ త్రీ బి ఉంటాయి సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అవి లేవన్నమాట మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో నలభై రెండవ సవరణ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని తీసుకొచ్చారు త్రీ ట్వంటీ త్రీ ఏలో పబ్లిక్ సర్వీసెస్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ట్రిబ్యునల్స్ ని ఏర్పరచడం త్రీ ట్వంటీ త్రీ బిలో వచ్చేటప్పటికి సెట్టింగ్ అదర్ మ్యాటర్స్ అంటే లో లేనివి ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించి కానీ ల్యాండ్ సీలింగ్ కి సంబంధించి కానీ టాక్సేషన్ కి సంబంధించి ఏదైనా ట్రిబ్యునల్స్ కావాలి అంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ బి ద్వారా అపాయింట్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ త్రీ ప్రకరణలో మనకి చెప్పబడ్డాయి ల్యాండ్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ మూలకాల వర్గీకరణకి సంబంధించి ఆవర్తన పట్టిక అంటాం కదా పిర్యాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట సో కొన్ని ఆప్షన్స్ గుర్తున్నాయంట రేర్ అర్త్ మెటల్స్ ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్ డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇట్లా సో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సాక్షన్ మెటల్స్ ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్ అంట ఇన్నర్ ఇన్నర్ ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని పిలుస్తాం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో లాంతనైట్స్ మరియు యాక్టినైట్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ లాంతనైట్స్ అనేవి పదిహేను ఎలిమెంట్స్ ఉంటాయి పిరియాడిక్ టేబుల్ లో ఫిఫ్టీన్ మూలకాలు ఇవి మనకి ఫిఫ్టీ సెవెన్ నుంచి సెవెంటీ వన్ అటామిక్ నెంబర్ మధ్యలో ఉంటాయి లైక్ టెరిబియం సెరియం లాంతనం ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అనమాట స్కాండియం లాంటి వాటిని ఎర్త్ మెటల్స్ గా చెప్పొచ్చు సో ఇవి ఆన్సర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గా చెప్పొచ్చు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ అటల్ టన్నెల్ రిలేటెడ్ వచ్చిందంట సో అటల్ టన్నల్ అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడుగుండొచ్చు అటల్ టన్నల్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో లొకేట్ అయ్యి ఉందనమాట లేదా మనకి ఏ కనుమ దగ్గర దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అండర్ ద రోహతాంగ్ పాస్ అని చెప్పేసి అంటాం రోహతాంగ్ పాస్ కింద మనకి ఈ అటల్ టన్నెల్ అనే దాన్ని నిర్మించడం జరిగింది ఇది మనకి మెయిన్ గా లాహోల్ అండ్ స్పితి అనే ఏరియా ఉంది కదా హిమాచల్ ప్రదేశ్ రెస్ట్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ ని లాహోల్ అండ్ స్పితి ఏరియాతో కలిపేది మనకి ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ అటల్ టన్నల్ గా చెప్పడం జరుగుతుంది దీన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది నిర్మించింది అనమాట మరి ఎలా క్వశ్చన్ అడిగారు అనేది మనకు తెలీదు ఈ క్వశ్చన్ ని ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగారంట అలాగే నెక్స్ట్ సెలా టన్నల్ అని చెప్పేసింది సెలా టన్నల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ఉంటది కదా సో వీటికి మధ్యలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట టీ టన్నెల్ అని చెప్పేసింది సో ఇది జమ్మూ అండ్ కశ్మీర్ లో ఉంది ఇదే అండ్ జమ్మూ అండ్ కశ్మీర్ లో భారతదేశంలోనే మనకి లాంగెస్ట్ రైల్వే నెట్వర్క్ గా చెప్తాం టన్నెల్ గా చెప్తాం జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్ జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అనేది బనీహాల్ కనుమ కింద జమ్మూ కశ్మీర్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడే టీ ఫార్టీ నైన్ టన్నెల్ ఉంది సెలార్ టన్నెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అండ్ అటల్ టన్నెల్ అనేది హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది దీని రిలేటెడ్ గా క్వశ్చన్ వచ్చింది సో నెక్స్ట్ క్వశ్చన్ ద్రౌపది ముర్ము గేవ్ అంద్ అవార్డ్ హోమ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ యాక్చువల్ గా మనం అనుకున్నాం కదా కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాయండి అండి ఇదే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ లాంటివి ఉంటే అడుగుతున్నారు లేదా టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్ ని అడుగుతున్నారు సో శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన వ్యక్తి ఈయనకి రెండు వేల ఇరవై రెండులో భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డ్ అనే దాన్ని ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇది వరకు దీన్ని రాజీవ్ కేల రత్న అవార్డు అని పిలిచేవాళ్ళు ఈ రాజీవ్ కేల్ రత్ అవార్డ్ అనే దాన్ని మనకి కంప్లీట్ గా ధ్యాన్ చంద్ అవార్డు గా పేరు మార్చడం జరిగిందనమాట సో దీనికి సంబంధించినగా చెప్పచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ హౌ మెనీ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ విల్ దేర్ ఇన్ బీచ్ వాలీబాల్ జీరో ఎవరు ఉండరు సో జనరల్గా మనకి ఇండోర్ వాలీబాల్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో టూ టీమ్స్ ఉండి సిక్స్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారంట సో ఇందులో మాత్రం మనకి బీచ్ వాలీబాల్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఉండరు సో జనరల్గా నెట్కి అటువైపు ఒక పర్సన్ ఇటువైపు ఒక పర్సన్ టూ పర్సన్స్ మనకి బీచ్ వాలీబాల్లో మ్యాక్సిమం పాల్గొంటారు అండ్ బీచ్ వాలీబాల్కి సంబంధించి పర్టిక్యులర్గా కూడా రూల్స్ అనేవి లేవంట సో జీరో అనేది మనకి ఆన్సర్గా తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం సట్రియా డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు మీకు ఆల్రెడీ తెలిసిందే అస్సాం రాష్ట్రానికి సంబంధించిందిగా చెప్పొచ్చు సో అస్సాంలో మనకి ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్ అని చెప్పొచ్చు ఒడిస్సీ ఫ్రమ్ ఒడిస్సాట్యం ఫ్రం తమిళనాడు అండ్ కూచిపూడి ఫ్రం ఆంధ్రప్రదేశ్ మోహిని అట్టం ఫ్రం కేరళ పెరిని శివతాండవం ఫ్రమ్ తెలంగాణ సో ఇలాంటి డాన్సెస్ ని చెప్పొచ్చు కదా దాంట్లో సట్రియా నాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అస్సాం కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట జవహర్ రోజ్ యోజన దీనికి ముందర్ షిప్ లోనే మనం డిస్కస్ చేసుకున్నాం ఫైవ్ ఇయర్ ప్లాన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అడుగుతున్నారు జవహర్ రోజ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చూసారా రూరల్ ఏరియాస్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించడానికి జవహర్ రోజ్ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు ఇది సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో దానికి సంబంధించిన క్వశ్చన్ గా దీన్ని చెప్పొచ్చండి సో నెక్స్ట్ వన్ లార్డ్ చెమ్స్ఫర్డ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు సో ఇది ఒక మంచి క్వశ్చన్ గా చెప్పొచ్చు ఎందుకంటే ఇది తర్వాత సిహెచ్ఎస్ఎల్ కి గానీ మిగతా ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అవుతుంది లార్డ్ చెమ్స్ఫర్డ్ ఇండియాలో ఉన్నప్పుడు లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది మనకి ముస్లిం వీళ్ళందరికీ మధ్యలో అలాగే నెక్స్ట్ ఉద్యమం అనేది కూడా నైన్టీన్ నైన్టీన్లో లో జరిగింది ఆల్ ఇండియా కిలాఫత్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారు మనకి ఎవరైతే నాయకత్వం వహించారో ఆ టైంలో కూడా చేమ్స్ ఫర్డే వైజ్ గా ఉన్నారు ఈవెన్ రౌలత్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్లో లో ఏదైతే వచ్చిందో ఆ టైంలో కూడా మనకి చేమ్స్ఫర్డే ఉన్నారు ఇంకా చెప్పాలంటే మాంటెక్ ఫర్డ్ యాక్ట్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ కూడా ఈయన టైంలోనే వచ్చింది డ్యూఎల్ రూలింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు సో దాని తర్వాత జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ ఏదైతే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పంజాబ్ లో అమృత్సర్లో జరిగిందో అది కూడా ఈన కాలంలోనే జరిగింది నైన్టీన్ ట్వంటీలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్టింగ్ టైంలో కూడా ఈయన ఉన్నారు థర్డ్ ఆఫ్ఘన్ వార్ ఏదైతే జరిగిందో మూడవ ఆఫ్ఘాన్ యుద్ధం ఎవరి వైజ్రాయ్ కాలంలో జరిగింది అంటే లార్డ్ చేమ్స్ఫర్డ్ యొక్క ఆధ్వర్యంలో జరిగిందనమాట సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లార్డ్ చైమ్స్ఫర్డ్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అనే దాని మీద మనకి ఆన్సర్ డిపెండ్ అయి ఉంటదండి సో క్వశ్చన్ ని ఇక్కడ ఫ్రేమ్ చేయలేము చేయలేకపోయాం కాబట్టి లార్డ్ చైమ్స్ఫర్డ్ ఆయనకి రిలేటెడ్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ సిక్స్త్ అమాండ్మెంట్ యాక్ట్ ఎనభై ఆరవ సవరణ గురించి అడిగారు సో ఎనభై ఆరవ సవరణ టూ థౌసండ్ టూ ఇయర్ లో వచ్చిందనమాట ట్వెంటీ వన్ ఏ ప్రకరణ లేదా ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ అనేది తీసుకొచ్చారు అంటే మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇయర్స్ ఆరు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకి ఖచ్చితంగా ప్రాథమిక విద్య ఉండాలి ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్స్ దాంట్లో మనకి ఇంక్లూడ్ చేసి టూ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు సో ఇలాంటి దాన్ని స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు పదకొండవ విధిగా లెవెన్త్ డ్యూటీగా ఫండమెంటల్ డ్యూటీస్ అయిన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ లో కూడా చేర్చడం జరిగింది సో సాధారణంగా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి గురించి ఫస్ట్ షిఫ్ట్స్ లో అడిగారు ప్పుడు ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడుగుతున్నారు సో నెక్స్ట్ వన్ ఆల్మట్టి డ్యామ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట ఆల్మట్టి డ్యామ్ అనేది కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఇది మనం చెప్పచ్చు లేదా ఏ స్టేట్ లో ఉంది అంటే కర్ణాటక లేదు ఒకప్పుడు కర్ణాటకకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మధ్యలో ఆల్మట్టి డ్యామ్ కి సంబంధించి కొన్ని వివాదాస్పదాలు జరిగాయి ఇదే కృష్ణా రివర్ మీద తెలంగాణలో నాగార్జున సాగర్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం లాంటి ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం క్లోరోఫామ్ ఫార్ములా అడిగారంట సో ట్రైక్లోరో మీన్ సిహెచ్ సిఎల్ త్రీగా క్లోరోఫామ్ యొక్క ఫార్ములా అని చెప్పొచ్చు అనమాట సో ఇది కలర్ లెస్ గా ఉంటుంది అండ్ స్వీటిష్ స్మెల్ అనేది జనరల్గా గా వస్తుందంట ఇది క్లోరోఫామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్